పేదలకు సంక్షేమ పాలన అందించటమే సీఎం జగన్ విజన్ కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబుకి ఉంది విజన్ కాదు ఆయన ఒళ్లంతా విషమే మేం సిద్ధమంటుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనటం హాస్యాస్పదంగా ఉంది ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియదు వాళ్ళు సిద్ధమంటుంటే నవ్వొస్తుంది పవన్ కళ్యాణ్ సిద్ధమంటున్నారు దేనికి సిద్ధం చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు లోకేష్ పవన్ వారి మద్దతుదారులు సిద్ధం అంబటి రాంబాబు ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో సబ్ పెట్టారు సిద్ధం అని పెట్టారు మేము ఎన్నికలకు సిద్ధం సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికి ఆయన సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అయినా ఒకటి చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మూటామూల్య సర్దుకుని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు వేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకుని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా